Hello guys, welcome to my channel Scientific Insights. Guys, video skip cheyakunda chivaridaaka chudandi. Endukante video chivarlo nen next ye video pettabothunnanu dani gurinchi information isthanu. Mari enduku alasyam, mana video start cheddam. Ee roju manamu vidyutayaskanta tarangalu ante electromagnetic waves ante emiti, avi enni rakalu vaati upayogalu, ante kaakunda TV signals, mobile signals, రాడార్ సిస్టమ్, లేజర్ రేస్ అండ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మొట్టమొదటిగా విద్యుత్ అయస్కాంత తరంగాల గురించి తెలుసుకుందాము. ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలని 1860 మరియు 1870 స్కాటిస్ సైంటిస్ట్ అనేటువంటి జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కలిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏర్పడడం గమనించాడు. అంతేకాకుండా వాటి మధ్య సంబంధాన్ని కూడా గుర్తించాడు. అందుకే వీటిని మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలోనే ఉంటాయి. ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి నిర్దిష్టమైన వేవ్ లెంత్, నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఈ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే తక్కువ వేవ్ లెంత్ ఉంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ వేవ్ లెంత్ ఉంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటాయన్నమాట. ఇప్పుడు వివిధ రకాల విద్యుత్ అయస్కాంత తరంగాలు వాటి ఉపయోగాల గురించి చూద్దాం. మొదట తక్కువ వేవ్ లెంత్ నుండి ఎక్కువ వేవ్ లెంత్కి వెళ్దాం. అంటే హై ఫ్రీక్వెన్సీ టు లో ఫ్రీక్వెన్సీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంను పరిశీలించినప్పుడు మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం ముఖ్యంగా 7 భాగాలుగా విభజించవచ్చు. ఇందులో మొదటి 3 అయనైజేషన్ రేస్ అంటే అయానిక కిరణాలు, అంటే ఇవి హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. అందులో మొట్టమొదటి గామా రేస్. 1900 పాల్ విల్లార్డ్ మొట్టమొదటిగా గామా రేస్ను కనుగొన్నాడు. 1903 ఎర్నెట్ రూథర్ఫోర్డ్ ఈ గామా రేస్కి గామా రేస్ అని పేరు పెట్టాడు. గామా రేస్ని ఎక్కువగా న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్, అటామిక్ డికే జరిగినప్పుడు మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ గామా రేస్ వేవ్ లెంత్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు అది 100 పికోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ మాత్రం 10 హెర్జెస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ గామా రేస్నే శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా అభివర్ణిస్తారు. గామా రేస్ యొక్క ఉపయోగాలకు వచ్చేటప్పటికీ గామా రేస్ని ఎక్కువగా స్టెరిలైజేషన్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మెడికల్ ఎక్విప్మెంట్స్ని స్టెరిలైజ్ చేయడం కొరకు, ఫుడ్ని స్టెరిలైజ్ చేయడం కొరకు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే న్యూక్లియర్ ఇండస్ట్రీస్లోనూ, మెడికల్ ఇన్స్టిట్యూట్లో అంటే వైద్య రంగంలో రేడియోథెరపీ అంటే క్యాన్సర్ సెల్ని చంపడం కొరకు ఈ గామా రేస్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ గామా రేస్ని వినియోగించుకొని మెర్క్యూరీ అండ్ మార్స్ ప్లానెట్ మీద ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందని గుర్తించారు. 2 ఎక్స్రేస్. వీటిని 1890 విహిలెం రాంటిజన్ కనుగొన్నాడు. వీటిని మొట్టమొదటగా అన్నోన్ రేస్గా గుర్తించారు. అందుకే వీటికి ఎక్స్రేస్ అని పేరు పెట్టారు. మనం మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అన్నోన్ వాల్యూకి ఏ విధంగా అయితే ఎక్స్ అని పేరు పెడతామో అలాగన్నమాట. వేగంగా ప్రయాణిస్తున్న ఎలక్ట్రాన్స్ అంటే బ్యాంబ్రీడింగ్ క్యాథోడ్ నుంచి ఏదైనా మెటల్ ప్లేట్ని, ఇక్కడ మెటల్ ప్లేట్ అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ని ఢీకొన్నప్పుడు అక్కడి నుండి ఎక్స్రేస్ వెలువడతాయి. వేవ్ లెంత్ ఒకసారి గమనిస్తే 0.01 to 10 nanometer ఉంటుంది. అంటే 10 పికోమీటర్ నుంచి 10 nanometer వరకు ఎక్స్రేస్ వేవ్ లెంత్ కనిపిస్తుంది. ఫ్రీక్వెన్సీ రేంజ్ని అబ్జర్వ్ చేసినప్పుడు 30 పెటా హెడ్జెస్ నుంచి 30 హెగ్జా హెడ్జెస్ వరకు ఉంటుంది. అంటే ఎక్స్రేస్ వేవ్ లెంత్ యువీ కంటే తక్కువగాను, గామా రేస్ కంటే ఎక్కువగాను ఉంటుంది. ఎక్స్రేస్ ఉపయోగాలకి ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్స్రేస్ని ఎక్కువగా సెక్యూరిటీలో భాగంగా ప్యాసింజర్స్ లగేజ్ని చెక్ చేయడం కొరకు రైల్వే స్టేషన్స్లోనూ, ఎయిర్పోర్ట్స్లోనూ స్కాన్ చేసే ప్రక్రియలో ఎక్స్రేస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీస్లో కూడా వెల్డింగ్లో లోపాలు గుర్తించడానికి ఎక్స్రేస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్స్రేస్ని ఎక్కువగా వైద్య రంగంలో ఎక్కువ వినియోగిస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించే విధానాన్ని బట్టి కొన్ని రకాలుగా కూడా వాటిని విభజించారు. ఆ రకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. కంప్యూటర్ టోమోగ్రఫీ అంటే సిటీ స్కానర్స్, తర్వాత కిడ్నీలోని రాళ్ళను గుర్తించడానికి, మూత్రనాళంలోనూ మూత్రాశయాల్లో రాళ్ళను గుర్తించడానికి, పళ్ళు మరియు ఎముకలకు సంబంధించిన ఎక్స్రేస్, ఛాతికి సంబంధించిన ఎక్స్రేస్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్స్రేస్, కడుపుకు సంబంధించిన ఎక్స్రేస్గా ఇలా రకరకాలుగా వైద్య రంగంలో ఎక్స్రేస్ని వినియోగించారు. ఇప్పుడు ఎక్స్రేస్లో ఉపయోగమైన సిటీ స్కానర్స్ అంటే కంప్యూటర్ టోపోగ్రఫీ అవి ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాము. ఇది కూడా సేమ్ మనం చూసిన ఎక్స్రే మిషన్ వంటిదే. కానీ ఇక్కడ సిటీ స్కానర్ డోనట్ షేప్లో ఉంటుంది. అంటే ఇది ఒక వలయాకారంలో ఉంటుంది. అంటే
మనిషి ఈ వలయాకారపు చట్రంలోనికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటాడు. అంటే ఎక్స్రే సోర్స్ అనేది ఇక్కడ మోటరైజ్ అవ్వడం వలన అవి పేషెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకునే ఎటువంటి ఎక్స్రే అయినా సరే బెడ్ మీద పడుకునే తీసుకుంటాం. ఎక్స్రే రిజల్ట్స్ మాత్రం డొనట్ షేప్లోని ఎక్స్రే సోర్స్కి ఆపోజిట్ ఉన్న డిటెక్టర్ ద్వారా తీసుకుంటుంది. అవి ఇమేజెస్ని మొదట 2Dలో తీసి ఫైనల్గా కంప్యూటర్లో 3Dలోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అందుకే ఈ సిటీ స్కానర్స్లో తీసే ఎక్స్రేస్లో మనం ఎటువంటి ఫిల్మ్ని యూజ్ చేయము, అది డైరెక్ట్గా కంప్యూటర్ నుంచి ప్రింట్ తీసుకుంటాము. కానీ నార్మల్గా మనం తీసుకున్న ఎక్స్రేస్లో మాత్రం ఫిల్మ్ని యూజ్ చేస్తారు. 3. యువీ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్. 1801 జాన్ విలియం రిట్టర్ వీటిని ఆక్సిడైజింగ్ రేస్ గాను హీట్ రేస్ గాను గుర్తించాడు. ఈ యువీ రేస్ ముఖ్యంగా సూర్యుని కాంతి నుండి ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి. అలాగే ఆర్టిఫిషియల్గా యువీ రేస్ని మనము యువీ ల్యాంప్స్లోనూ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్లోనూ యూజ్ చేస్తూ ఉంటాము. ఈ యువీ రేస్ వివరణను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 10 నానోమీటర్ల నుండి 400 నానోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. వాటి ఫ్రీక్వెన్సీ 30 పికోహెడ్జెస్ నుండి 750 టెరాహెడ్జెస్ వరకు ఉంటుంది. ఈ యువీ రేస్ని మనం 3 భాగాలు విభజించవచ్చు, యువీఏ, యువీబి, యువీసీగా. ఇందులో యువీబి అండ్ యువీసి ఈ రెండూ కూడా ఓజోన్ లేయర్లో పూర్తిగా అబ్జర్వ్ అయిపోతాయి. కానీ యువీ రేస్ మాత్రం ఓజోన్ లేయర్ని చుచ్చుకొని భూమి మీదకి వస్తాయి. వాటి యొక్క వేవలెంత్ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యువీసి 100 నుంచి 280 నానోమీటర్ల వరకు, యువీబి 280 నుంచి 315 నానోమీటర్ల వరకు, యువీఏ 315 నుంచి 400 నానోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. యువీసీను డేంజరస్ రేస్ గాను, యువీబీను బర్నింగ్ రేస్ గాను, యువీఏను ట్యానింగ్ రేస్ గాను అవి వర్ణిస్తారు. ఇప్పుడు యువీ రేస్ ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. యువీ రేస్ని ముఖ్యంగా స్టెరిలైజేషన్ గాను మరియు డిసన్ఫెక్టర్ గాను యూజ్ చేస్తూ ఉంటారు. అంటే లామినార్ ఎయిర్ ఫ్లోలో బ్యాక్టీరియాస్ని పెథజన్ చంపడం కొరకు, అలాగే వాటర్ ప్యూరిఫైడ్లో మైక్రోబ్స్ని చంపడం కొరకు ఈ యువీ రేస్ని వినియోగిస్తూ ఉంటాము. 2. ఫ్లోరసెన్స్ గాను మరియు లైటనింగ్ పర్పస్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. అంటే హాలోజన్ బల్బ్లోనూ ఇన్కాండిసెంట్ బల్బ్లోనూ యువీ లైట్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఫోటోగ్రఫీ మెథడ్లో యువీ లైట్ని వినియోగించుకొని ఫోరెన్సిక్ పర్పస్ కొరకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో యువీ రేస్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే లేబుల్ ట్రాకింగ్, బార్ కోడింగ్కి, ఆప్టికల్ సెన్సార్స్కి, ప్రోటీన్ అనలైజింగ్కి, డిఎన్ఏ సీక్వెన్సింగ్కి, పాలిమర్స్ క్యూరింగ్కి ఈ యువీ రేస్ చాలా ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పటిదాకా భూమి తీసుకున్న కాంతిశక్తిలో ఎక్కువ శాతము యువీ రేసే ఉన్నాయి. హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ అంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్లో అతినీల లోహిత కిరణాలు అంటే యువీ రేస్ని ఎక్కువ శాతం వినియోగించి స్పేస్ను పరిశీలించారు. 4. విజిబుల్ లైట్ అంటే కంటికి కనిపించే కాంతి. ఇది 400 నుంచి 700 నానోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. వీటిని గురించిన సమాచారం మనము ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకోకుంటే వీడియోను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఆ వీడియోను మొత్తం చూడండి. అప్పుడు మీకు విజిబుల్ లైట్ని గురించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా దొరుకుతుంది. విజిబుల్ లైట్లోని భాగంగా ఈరోజు మనము లేజర్ లైట్స్ గురించి తెలుసుకుందాము. ఈ లేజర్ లైట్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి గురించి తెలుసుకుందాము. ఈ లేజర్ లైట్స్ అనేటివి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కాంతి కాదు, దీన్ని ఆర్టిఫిషియల్గా సృష్టించారు. అంటే నార్మల్గా విజిబుల్ లైట్లో డిఫరెంట్ వేవ్లెన్స్కి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే వైలెట్ కంటే రెడ్ వేవ్లెంత్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ లేజర్ లైట్లో అన్ని రంగుల వేవ్లెంత్ని యాంప్లిఫై చేసి ఒకే శక్తివంతమైన వేవ్లెంత్గా మార్చారు. అది ఈ కింది విధంగా పనిచేస్తుంది. మొదట లేజింగ్ మీడియా అంటే ఏదైనా సెమీకండక్టర్స్ని, అది గ్యాస్ కానీ, సాలిడ్ కానీ, లిక్విడ్ కానీ యూజ్ చేస్తారు. దానికి విద్యుత్ శక్తిని కానీ, కాంతి శక్తిని కానీ, రసాయనిక శక్తిని కానీ పంపి అందులో గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎగ్జైట్ స్టేట్లోకి తెస్తారు. తిరిగి కొద్దిసేపటికి ఆ ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్లోకి వెళ్తాయి. ఈ సమయంలో ఫోటాన్స్ అనే ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. దీన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అంటారు. ఈ స్పాంటేనియస్ ఎమిషన్ ఎక్కువ అయితే, అంటే ఫోటాన్స్ నెంబర్ ఎక్కువ అవ్వడం వల్ల అవి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ అందులో ఒకవైపు హై రిఫ్లెక్టర్ ఉండడం వలన అక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇలా స్పాంటేనియస్ ఎమిషన్లో ఉన్న ఫోటాన్స్ని యాంప్లిఫై చేసి ఒక శక్తివంతమైన ఫోటాన్ బీమ్ లేదా ఒక కాంతిని, అంటే ఒకే వేవ్లెంత్ ఉండే కాంతిని తయారు చేస్తారు. అంటే ఇక్కడ అన్ని ఫోటాన్స్ని ఎనర్జీని ఒక దగ్గరికి తెస్తారు. దీన్నే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటారు. దీనివల్ల ఫోటాన్స్ శక్తివంతంగా మారి
హై రిఫ్లెక్టర్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న అవుట్పుట్ కప్లర్, ఇది పార్షియల్ రిఫ్లెక్టర్, దీని ద్వారా బయటకు పంపబడతాయి. దీన్ని లేజర్ లైట్స్ అంటారు. వీటిని కమ్యూనికేషన్ కొరకు అంటే టీవీలో ఇంటర్నెట్ సిగ్నల్స్ గాను, లేజర్ ప్రింటర్స్లోను, బార్ కోడ్స్ను ఐడెంటిఫై చేయడం కొరకు డివిడి ప్లేయర్స్లోను, వైద్య రంగంలో కంటిలో కార్నియా సైజ్ పెంచడం కొరకు ఈ లేజర్ రేస్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మిగిలిన విద్యుత్ అయస్కాంత తరంగాలైన ఇన్ఫ్రారెడ్ రేస్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, వాటి గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఆ వీడియోలో వాటితో పాటు ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఏమిటి, టీవీ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి, రాడార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కొరకు నా ఛానల్ని అంటే సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం విద్యుత్ అయస్కాంత తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.